నేను ఎన్నోసార్లు 2 సంవత్సరాల క్రితమే చెప్పినా, ఇద్దరు దొంగలు ఈటల రాజేందర్ గారు దొంగనే, రేవంత్ రెడ్డి గారు దొంగనే. నేను బై ఎలక్షన్స్ అయిన రోజు చెప్పినా, ఇదే ఈటల రాజేందర్ గారు 25 కోట్ల రూపాయలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారిని కొన్నాడు అని ఆ రోజు నేను చెప్పినా. ఇలా నిజం తేలిందా లేదా? ఇలా వాళ్ళ లెక్కల కాడ తేడా వచ్చింది. ఈటల రాజేందర్ గారు నిన్న మాట్లాడుతా ఉన్నాడు 25 కోట్లు తీసుకుంటూ రేవంత్ రెడ్డి అని. ఇది వాస్తవమే కదా? ఇలా కౌశిక్ రెడ్డి గారు చెప్పింది నిజం తెలియదు కదా? నేను ఆ రోజు చెప్పింది ఏంది, ఈ రోజు వాళ్ళు మాట్లాడేది ఏంది? ఒకరో తడిబట్టలు ఇప్పి చార్మినార్ అమ్మవారి టెంపుల్ కు వస్తావా, తడిబట్టలు పోదాము అని ఒకరంటారు, ఇంకో రోజు సపోర్ట్ చేయరు. వీళ్ళిద్దరు దొంగలే అని నేను చెప్పింది ఎప్పుడు? 2 సంవత్సరాల క్రితం చెప్పిన. ఇలా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. దొందు దొందే ఏ నాటికైనా నిజం బయటకు వస్తుందని నేను చెప్పిన ఆ రోజు, ఇవాళ స్వయంగా ఈటల రాజేందర్ గారి నోట్ల నుంచి ఇలా 25 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు తీసుకురు అని చెప్పిండు. ఇలా రేవంత్ రెడ్డి గారేమో నేను తీసుకోలే అని చెప్తా ఉన్నాడు. దీన్ని బట్టి మీరు ఆలోచన చేయరు. అంటే ఈ బీజేపీ కాంగ్రెస్ ఉన్న వాళ్ళందరూ కూడా నాటకాలు ఆడి ప్రభుత్వాలని ఇబ్బంది, ప్రజలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా దీన్ని బట్టి ప్రజల్లారా, వీళ్ళిద్దరు ఎంత పెద్ద లంగలో మీరు ఆలోచన చేయండి. ప్రత్యేకంగా మన హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజల్లారా ఆలోచన చేయండి. నేను ఆ రోజు చెప్పిన రోజు మీరు కొందరు నమ్మినరు, కొందరు నమ్మలే, కానీ ఇవాళ స్వయంగా ఈటల రాజేందర్ గారి నోటు నుంచే 25 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారని ఇవాళ చెప్పిండు. ఇలా మీరందరు గమనించండి, ఏ రోజైనా నిజం నిజమే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఈటల రాజేందర్ గారికి బుద్ది చెప్పబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఆయన సహనం కోల్పోతా ఉన్నారు. ఏమంటా ఉన్నాడు, ఎవడ్రా నువ్వు, ఏంద్రా నువ్వు? ఈటల రాజేంద్ర, నేను అడగాలనుకుంటే నిన్ను ఎవడ్రా నువ్వు అని నేను అడగలుతా ఒక్క నిమిషం పట్టను నాకు, కానీ నాకు సంస్కారం అడ్డం వస్తుంది. మా తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం నాకు అడ్డం వస్తుంది కాబట్టి, మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేర్పించుకుంటే సంస్కారం వస్తుంది కాబట్టి నేను అంటలేనని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మోటార్ కాడ మీటర్ పెట్టను కాక పెట్టను అన్న ఏకైక ముఖ్యమంత్రి అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది దీన్ని బట్టి ఎవరు కూడా మర్చిపోదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.